నువ్వు నైట్ పార్టీలో ఎప్పుడన్నా ఆల్కహాల్ తీసుకున్నావా? చా, ఏం మాట్లాడుతున్నావు సార్? అమ్మాయిలతో మీరు, నాకు అంత అలవాటు లేదు. మిషన్ అరుస్తుంది, నిజం చెప్పు. అంటే 31st నైట్ లైట్ గా గ్యాస్ కట్టేశారా? ఏంటే ఇంట్లో గ్యాస్ కట్టేశారా? మామూలుగా అమెరికాలో పడుకునేటప్పుడు గుడ్ నైట్ అంటారు, లండన్ లో స్వీట్ డ్రీమ్స్ అంటారు. ఒక ఇండియాలోనే గ్యాస్ ఆఫ్ చేసావా? దోశ పిండి ఫ్రిడ్జ్ లో పెట్టావా? అస్థికలు తీసుకెళ్లి గంగా నదిలో కలిపావా? పోయి ఆఫ్ చేసి రాబోట్రా పౌరుషం గిట్ట ఉంటే కొట్రా. మామూలుగా అయితే కొట్టే ఉద్దేశమే లేదన్నాయ్. మేసం రోషం పౌరుషం లేని తెలుగోడు ఉంటాడా? తెల్లారిగడ్డ తిరుపతికి బస్సు ఉండాలే, నాకెందుకు చెప్తాండవు? నన్ను ఏ పిల్ల చూసినా గుండు కొట్టించుకుంటానంటే కదే. ఆడుండేది పిల్ల కాదు, చిత్తూరు పాలకోవ. సాజ్జిలకి ఏమంటావా? నువ్వే పెట్టుకుని పోతావా? మీరే ఎలాగైనా నాకు మా ఆయనకి విడాకులు ఇప్పించాలండి. అవునా? ఎందుకమ్మా? అతను చాలా మంచోడే, ఎలాంటి చెడు అలవాట్లు లేవు. అదిగాక కబడ్డీ నేషనల్ ఛాంపియన్ అతను. అతనితో ఏంటి ప్రాబ్లం? అదేనండి నా బాధ, టచ్ చేసి పారిపోతున్నాడు. గొంతు గుర్తుపట్టినావా? నీ పక్కనున్న పెండ్లోనే పొడిచిపోతానంటే పో, నువ్వు ఊరు చేరే లోపు తరుముకుంటావు. ఇద్దరిది ఒకే స్థితి, ఏమిటి పరిస్థితి? వలపు గుర్రం ఎక్కి వనిత చేయమంది స్వారీ. ఇప్పుడు మా అమ్మాయి ఉందా? ఏసేయాలా? చెప్పేది విను. మా అమ్మాయి ఒకడంటే ఇష్టపడి అబ్బో, ఎవడో ఒకటి వేస్తే గాని ఉండలేవా? డబ్బులు ఇస్తే మిమ్మల్ని వేసేస్తా. కరెక్ట్ మనిషి. అందరినీ బాగానే వాడుతున్నావు ఇంట్లో, ఎవరిని వదిలిపెట్టకుండా వాడుతున్నావు కదా. ఆఖరికి కాళ్ళు చేతులు లేని కూడా వదిలిపెట్టడంలా. బా, ఏం వాడకమయ్యా. అబ్బో, బాగా వాడుతున్నావు కదా, నన్ను కూడా కావాలంటే వాడుకో. పెళ్ళైందా? ఒకసారి మా అమ్మ నాయన చేశారు, రెండోసారి మా పక్కింటోళ్ళు చేశారు. రెండోసారి పక్కింటోళ్ళు చేసేది ఏంది? అంటే మన గమ్మున ఉండే క్యారెక్టర్ కాదులేండి సార్. నువ్వు కరెక్ట్ గా చెప్పకపోతే మూడోసారి నేను చేస్తా. వద్దులేండి, ఇద్దరితో ఆగలేక చూస్తుంటే మళ్ళీ మూడో నాక అనుభవం. అన్నానికి అరిటాకు, సున్నానికి తంబాకు, పుణ్యానికి స్వామి పాదం తాకు 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 తాకు. అన్నానికి అరిటాకు, సున్నానికి తంబాకు, పుణ్యానికి స్వామి పాదం తాకు తాకు. ఏంట్రా గొడుగుతావా? మీ అమ్మకి యాక్సిడెంట్ అయితే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావా? రెగ్యులర్ రియాక్షన్. మనదేంట్రా సైలెంట్ గా సఫ్ సఫ్ అని వెళ్ళిపోయింది. ఎవరు మా అమ్మ? స్పందనా? కరెక్ట్. నీ పేరేంటి? ఆర్య. ఏం చేస్తుంటావో? ప్రేమిస్తుంటాను. మళ్ళీ పంచి. ఆ అమ్మాయి ఎవరు? నా లవరు. ఈ అబ్బాయి ఎవరు? ఆ అమ్మాయి లవరు. హలో, కౌన్ రే తు? ఇంటి యజమాని బోల్తా హే. మీది సీంది జల్దీ పంపిస్తుంది, లేకపోతే లాసు ఉంది. ఎంత లాసు? లక్ష, లక్ష రూపీస్. గడ లక్షలు ఉండవు కదా. మీకు సమాజ్ అవుతుందని గట్లా చెప్పిందే. అచ్చా, ఏంటి? ఒక కప్పు కాఫీ ఇస్తావా? ఇలాంటి టైంలో విసుకిస్తే విడాకులు ఇస్తాను. జాగ్రత్త. మాట్లాడాలనిపించింది, అందుకే ఫోన్ చేశాను. ఏం అవసరం లేదు, మేడ దిగి తిన్నగా ఇంట్లోకి వెళ్ళి పడుకో. కిందకి వచ్చి పడుకుంటే మరి మీ బాబు ఒప్పుకుంటాడా? మీ ఇంటి మేడమేదే. నువ్వు పైకి వస్తావా, నన్ను కింద రమ్మంటావా? నేను మిగిలిన మెజారిటీ కేటగిరీ. అదేంటంటే వేస్ట్ ఫెలో, 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 వేస్ట్ ఫెలో. నీ తమ్ముడి బైక్ స్టార్ట్ అవ్వట్లేదు, వాడిని ఆఫీస్ లో డ్రాప్ చేసిరా. నాకంటే మూడేళ్లు చిన్నాడు, వాడిని డ్రాప్ చేయమని. ఏంటి? ఒక కప్పు కాఫీ ఇస్తావా? ఇలాంటి టైంలో విసుకిస్తే విడాకులు ఇస్తాను. జార్ ఆర్ కిత్ని దేర్ ఘూరేగా, మూసే బోల్. మూసుకోమంటున్నానా? తెలుగులో మాట్లాడు. నాకు తెలుగు రాదు. తెలుగే కదా ఈ ఒక ముక్కే వచ్చు.